నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే మనకు ప్రస్తుత రోజులు చూసినట్టయితే నిత్యావసరమైనటువంటి వంట గ్యాస్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అయితే మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యొక్క బయోగ్యాస్ అనేది వాడుకలో ఉంది. అది ఇది ఎక్కువ మంది అయితే ఉపయోగించడం లేదు. అయితే ఈ యొక్క బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, మరి ఈ యొక్క బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనకు దాని నుంచి వచ్చేటువంటి గ్యాస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అయితే ఇది నడవడానికి మరి ఎంత మొత్తంలో మనకు పేడ ఏదైతే ఉందో అది ఎలాంటి పేడ వేస్తారు, ఏ విధంగా వేస్తే మనకు గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది, ఒక రోజుకు ఉత్పత్తి అయినటువంటి గ్యాసు మరి ఎంతగా మనం దాన్ని వాడుకోవచ్చు రోజు, మరి పూర్తిస్థాయి వివరాలు సార్ మరి మనోహర్ సార్ గారు మన దగ్గర ఉన్నారు, అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. నా పేరు వచ్చేసి మనోహర్. నేను మామూలుగా వచ్చేసి ఆర్ఎస్ఎస్లో వర్క్ చేస్తుంటాం. వచ్చేసి నేను మామూలుగా నార్ కర్నూలు జిల్లా అది గోసేవ ప్రముఖు. నా వరకు చెప్పుకుంటే నేను వచ్చేసి స్వయం సేవకు. నాది వచ్చేసి ప్రథమ వర్ష పూర్తయింది, ప్రాథమిక శిక్షా వర్గ పూర్తయింది, ప్రథమ వర్ష పూర్తయింది. నాకు ఇప్పుడు వచ్చేసి జిల్లా స్థాయి బాధ్యత. గోమాత గురించి చెప్పుకుంటే మనకు గో అంటేనే ఆరోగ్యము, ఆనందము, ఆర్థికము, ఐశ్వర్యం ఇవన్నీ కూడా మనకు గోవు నుండే ఉన్నాయని తెలుస్తుంది. మనకు మామూలుగా తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు వచ్చేసి శ్రీకృష్ణుని వెనుక ఆవు ఉందంటారు. ఆ విధంగా కాకుండా ఆవుకు వచ్చేసి ఆవు అంటేనే ధర్మము. ఆవుకు వచ్చేసి ముందే మన శ్రీకృష్ణుడు. ఎప్పుడు తీసుకున్నా కానీ మన రాముడు తీసుకున్నా, రాముడి కంటే ముందు తరం తీసుకున్నా, ఎవరు తీసుకున్నా గోవు వచ్చే ఆధారంగానే వాళ్ళు వచ్చేసి ఉండడం జరిగింది. మనకున్నటువంటి వ్యవసాయ విధానం, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా గోవుతో ఆధారపడి ఉన్నాయి. మనకు ఆ విధంగానే తీసుకున్నట్లయితే మనకు తీసుకుంటే ఎవరైనా గోత్రం అని అడుగుతుంటారు. గోత్రం అనేటువంటి విషయం కూడా గోవు నుంచే వచ్చింది. మన యొక్క ఆర్థిక వ్యవస్థకు మనకు అన్నిటికీ మూలమైంది ఆవేను. ఆవు అంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది దేశవాళీ ఆవేను. ఆవు అంటే మామూలుగా మనం తీసుకున్నట్లయితే జెర్సీ, హెచ్ఎఫ్ లాంటివి ఆవులు అంటారు, కానీ అవి ఓన్లీ పాల కోసం సంబంధించినవి. రెండవది మనకు వచ్చి వాటికి మొత్తం సంబంధించినటువంటివి A1 మిల్క్, మనకు తీసుకున్నట్లయితే A2 మిల్క్. అయితే ఆ విధంగా మనం తీసుకుంటే మనకున్నటువంటి వ్యవసాయానికి అవసరం వచ్చేది దేశవాళీ ఆవు మాత్రమేను. ఈ యొక్క మన ఆవు పాలు ఆరోగ్యం పరంగా అన్నిటికీ మంచివి. మనకు తీసుకున్నట్లయితే ఆవు ఆధారంగా మనకు గోపేడని మనం తీసుకొని మనం ఇది వచ్చేసి దీన్ని మనం మామూలుగా మనం ఏమంటామంటే గోవుది పేడ అంటుంటాం, లేకపోతే దాన్ని మనం మామూలుగా తీసుకుంటే గో వర్ర అంటాం. అంటే దానిలో గోవు యొక్క మయంలో అది పేడ లోపలనే లక్ష్మీదేవి ఉందంటాం. ఆ విధంగా మనం తీసుకున్నట్లు లక్ష్మీదేవి అంటే ఇది మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సే. తీసుకున్నట్లయితే మనకు ఇది గోబర్ గ్యాస్ ఉంటుంది. ఇది గోబర్ గ్యాస్ లోపల మనం పేడను వేసి తర్వాత ఒక నెల రోజుల తర్వాతకి వెళ్ళి గ్యాస్ అనేది ఉత్పన్నం అవుతుంది. అయితే అంతవరకు మనకు ఏం జరుగుతుంది, లోపల ఉన్నటువంటి గ్యాస్ అనేది లోపల ఉన్నటువంటి పేడ మురిగి గ్యాస్ను మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ మనం వచ్చేసి ఒక నెలల తర్వాత నుంచి వాడుకుంటున్నాం, కంటిన్యూగా వాడుకోవచ్చు. మనకు దీనికి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, 50% సబ్సిడీ ఇస్తుంది. మనకు ఒక 50% ఖర్చు అవుతుంది. ఇంచుమించుగా ఒక మనకి దీని మొత్తం గోబర్ గ్యాస్ 14,000 రూపాయలు ఖర్చు అవుతాయి. దాంట్లో లోపల 7,000 రూపాయలు మనం భరించగలిగితే వాళ్ళే వచ్చి మొత్తం దీన్ని మనకు ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోతారు. దీని లోపల ఉన్నటువంటి గోబర్ గ్యాస్లో ఉన్నటువంటిది గోళాకారంలో ఉంటుంది పూర్తిగా. ఇది మన గోళాకారంలో ఉన్నదానిపైన హౌజు చిన్న ఒకటి హౌజును మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం. దీని లోపల పేడను వేసి మనం ఏ విధంగా అయితే దాంట్లో వాటర్ వేసి బాగా కలిపి మనకు మామూలుగా పెరుగుని ఇట్లా చిలక కొట్టినట్టుగా ఆ యొక్క పేడను కూడా చిలక కొట్టి దాంట్లో లోపల నీరు వేసి మామూలు మొత్తం అది స్లర్రీ మొత్తం వచ్చేసిన తర్వాత దీని లోపల మనం వదులుతాం. గోళాకారంలో ఉన్నటువంటి దాని టూంబ్ ఉంటుంది. ఈ టూంబ్లోకి వదిలిన తర్వాత మనకు దీనికి వచ్చేసి అవుట్లెట్గా ఉంటుంది. అవుట్లెట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అక్కడ మనం బయటకు వెళ్ళిపోయిన దాన్ని మనం దాన్ని పొడి చేసుకొని పొలంలోకి మొత్తం చల్లుకోవచ్చు. ఇది మనకున్నటువంటి ఎరువుకు ఈక్వల్గా మనకున్నటువంటి పేడకు ఈక్వల్గా ఉంటుంది. అది కూడా ఎరువు, దాని లోపల ఏం పోషకాలు కానీ ఏం సంబంధించినవి మనకు నుక్సాన్ ఏదైతే ఏముండదు. దీనివల్ల మనకు గో ఆధారితంగా చేసే వ్యవసాయం లోపల కానీ దేంట్లో అయినా కానీ మనకు ఇక్కడ ఇంధనం తీసుకున్నట్లయితే 1,000 రూపాయల నుంచి 1,250 వరకు సిలిండర్ అయింది. అలాంటిది మనకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మనకు వచ్చేసి ఇది గోబర్ గ్యాస్ అనేది రావడం వల్ల మనకు ఎరువు వస్తుంది, దాంతోపాటు గ్యాస్ వస్తుంది, మనకు డబ్బులు ఆదా అవుతాయి. సార్, అయితే ఈ మనం ఒకసారి అంటే ఇది స్టార్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ మన గోవు పేడనే తీసుకోవచ్చా, లేకపోతే ఇంకా మనకు గేదెలు ఉంటాయి
మీరు ఇందాక చెప్పారు జెర్సీ హెచ్ఎఫ్ ఉంటాయి, అట్లాంటి వాటి పేడ కూడా మనకు గోబర్ గ్యాస్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందా? అయితే ఇది గేదెలు ఇది తీసుకున్నా కూడా ఉత్పత్తి అవుతుంది, కానీ దీనంత మొత్తంలో ఉండదు. ఇది మనకు మామూలుగా కుడిమల చేతిలాగా అయితే ఇది వచ్చి మళ్ళీ ఎడమ చేతిలాగా వర్క్ చేస్తుంది. అంతగానో తేడా ఉంటుంది దానికి దీనికి. ఓకే, అయితే ఈ ప్లాంట్ నిర్మాణం చేసిన తర్వాత ఎన్ని రోజులు మనం దీంట్లో వేయాల్సి ఉంటుంది? ఫస్ట్లో మనం వేసి పేడ ఉంచి మించు ఒక సగం మళ్ళీ ట్రాక్టర్ పేడ పడుతుంది దీంట్లో. ఫస్ట్ టైం ఆ సగం ట్రాక్టర్ పేడను వేసినాక మామూలుగా మనం తీసుకున్నట్లయితే ఒక నెల రోజుల గ్యాస్ ఉత్పత్తి అవుతుంటుంది. కానీ మన దేశవాళీ పేడ తీసుకుంటే మీకు 15 రోజులు గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇంత ఇంత ఉంత డిఫరెంట్ దానికి దీనికి. మామూలుగా వాళ్ళు చెప్పింది ఏమంటే వాళ్ళు జెర్సీ హెచ్ఎఫ్ ను ఆధారంగా చేసుకుని చెప్తారు. అప్పుడు వచ్చేసి ఏమో ఏ విధంగా ఉంటుందంటే ఒక నెల రోజుల గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మన దేశవాళీ ఆవుల పేడ వేసినట్లయితే 15 రోజులకే మనకు గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే సార్, ఒక్కసారి ఉత్పత్తి అయిన తర్వాత మరి నెక్స్ట్ మనకు కంటిన్యూషన్ కావాలి కాబట్టి వేసినప్పుడల్లా ఎంత వేస్తారు, మనం ఏ టైంలో తీసుకోవాలి, అంటే మనకు ఎండిపోయిన పేడ మన షెడ్లో ఒకసారి ఎండిపోతుంటుంది, పచ్చిది ఉంటుంది, ఎలాంటిది తీసుకోవాలి? మామూలుగా మేము వచ్చేసి ఈ తట్ట మళ్ళీ పేడ తీసుకుంటాము. తీసుకొని ఈ దాంట్లో వేసేసి ఇక్కడికి తీసుకున్నట్లు మనకు వచ్చేసి వాటర్ వస్తుంటుంది. వాటర్ వచ్చిన దాన్ని ఇది మనం ఏం చేస్తామంటే మామూలుగా పెరుగులాగా బాగా కలిపేసి దాన్ని తీసి లోపలికి వదిలేస్తాం. అట్లా డైలీ మనకు కాకుండా కానీ 2 డేస్ ఒకసారి వేసుకునే వస్తుంటాం మన గ్యాస్. మనకు ఖచ్చితంగా డైలీ వేయవలసిన అవసరం లేదు. మీకు మనకు వచ్చి వీలుని బట్టి ఒకటే మనకు ఆగుంది ఒక మన సరిపోతుంది. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వేసుకున్నా కానీ మన గ్యాస్ అనేది ఉత్పత్తి అయితేనే ఉంటుంది మనం వాడుకున్న దాన్ని బట్టి. సరైతే 2 డేస్ 1 డేస్కి ఒకసారి వేసుకున్నా కానీ మనకు ఎంత టైం వరకు మనం గ్యాస్ను వాడుకోవచ్చు? మనకు వచ్చేసి మా దగ్గర వచ్చేసి ఇద్దరు అది ఇది 2 వచ్చి జంటలు ఉన్నాయి. వాళ్ళకి వచ్చి సరిపూర్ణంగా వస్తున్నాక మేము కూడా వచ్చినప్పుడు మా ఇంటి కాడికి వచ్చినప్పుడు మేము అది అన్నం ఇట్లా వండుకోవడానికి సరిపోయినంత గ్యాస్ మనకు ఉత్పత్తి అవుతుంది. ఓకే, అంటే ఇంచుమించుగా వచ్చేసి ఒక 10 మంది వరకు ఇది ఒక రోజుకు ఉత్పత్తి అయింది మనకు అది వినియోగపడుతుంది. ఓకే సార్, అయితే మనం ఒక రోజు వాడుకోలేదు అంటే మనం పొయ్యి వెలిగించలేదు, తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఉపయోగించుకోవచ్చా? ఉపయోగించుకోవచ్చు. మనకి ఇక్కడ ఉన్నటువంటి గోళాకారంలో ఉన్నటువంటి ట్యూబ్ ఉంటుంది, ఈ ట్యూబ్ లోను స్టోరేజ్ అయి ఉంటుంది. మనం దీన్ని ఆన్ ఆఫ్ వెళ్ళి వాడుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు. సరే, అయితే ఇప్పుడు మనకు ఈ గోబర్ గ్యాస్ వాడడం ద్వారా ఇంకా మనకు ఏంటి లాభాలు ఏంటి సార్? గోబర్ గ్యాస్ వల్ల మనకేంటంటే బయటికి వెళ్ళి ఎలాంటివి కూడా కొనకుండా మనం వ్యవసాయం చేయగలుగుతాం. మనకు సుభాష్ పాలకర్ గారు చెప్పినట్టు గోవు వచ్చేసి ఆధారంగా మనం వచ్చేసి గోవు ఆధారంగా మనము ఏంది వ్యవసాయం చేయడానికి అనుకూలము. రెండవది ఎలాంటిది బయట నుంచి కొనుక్కోకుండా మనం ఇక్కడిది ఇక్కడనే గ్యాస్ మనం ప్రొడ్యూస్ చేసుకొని ఈ యొక్క గ్యాస్ ద్వారా మనం వంటలు చేసుకోవచ్చు, అవసరమైతే విద్యుత్ను కూడా తయారు చేసుకోవచ్చు. అలాంటిది కూడా ఉంది, కానీ దాని కొద్దీ ఇంకొక ఎక్విప్మెంట్ ఇంకోటి మనం పెట్టుకోవాలి. ఈ యొక్క దీని ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంటు ద్వారా కూడా మనం మనకు వచ్చే అవసరమైనటువంటి బల్బులు కానీ మనకు వచ్చేసి గృహ ఉపకరణాలు మొత్తం కూడా మనం వినియోగించుకోవచ్చు. దీనివల్ల మల్టీపర్పస్ యూజ్ చేసేటువంటి విధానం గుజరాత్ లో అక్కడక్కడ ఉంది. ఇంకా మనం చూసినా కానీ మన దగ్గర అయితే ఇంకా అది వినియోగంలోకి తీసుకురాలే మనం. ఓకే సార్, అయితే ఈ యొక్క బయోప్లాంట్ వేయాలనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీరు ఎన్ని రోజులకు అంటే మీరు ఎక్కడ ఎలా అప్లై చేసుకున్నారు, అంటే ఇక్కడ రావడము ప్రారంభించడము ఇదంతా ఎట్లా జరుగుతుంది? అయితే ఇది వచ్చేసి మా దగ్గర ఇద్దరు ఒరిస్సాకెళ్ళి లేబర్ వచ్చిండే. ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చేసి సిలిండర్ తీసుకొచ్చి మనం ఇస్తుంటాం ఇక్కడ ఉండేటప్పుడు. అయితే దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా నెలకు 1,000 రూపాయలు అంటే వాళ్ళకు వచ్చే జీతం లోపల ఇది మన ఖర్చులాగా అనిపించింది. దాంతో మాకు ఐడియా వచ్చింది మనకి ఎట్లా ఆవులు ఉన్నాయి, దేశవాళీ ఆవులే ఉన్నాయి, ఈ యొక్క పేడను మనం ఎలాగ పొలంలో వేస్తున్నాం, దానికంటే ముందు ఇంకొక మార్పు చేసుకున్నట్లయితే మనకు గ్యాస్ వినియోగం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేసినాం, ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఒక ఆయన చారి అని ఉండే ఆయన మనం అప్రోచ్ అయితే ఆయనే మొత్తం వచ్చేసారి ఇది గుంత యొక్క ఇంత ఈ విధంగా తీసేయాలి, మీరు మాన్యువల్ గానీ తీసుకోండి జేసీబీతో తీసుకోండి, జేసీబీతో ఖర్చు తక్కువ వస్తుంది అని చెప్పిండు. దాంతోనే మనం వాడిని ఇచ్చినటువంటి మెజర్మెంట్ల ఆధారంగా మనం ఏం చేసినాం అంటే గుంత తీసినాం. తీసిన తర్వాత ఆయన చెప్పిండు కొన్ని మనకి ఇంత మళ్ళీ ఇటుకలు పడతాయి, ఇంత సిమెంట్ పడతాయి, ఇంత ఇసుక పడతాయి అని చెప్తే అది మనం తెచ్చిన తర్వాత ఈ గోళాకారంలో నిర్మించే క్రమం లోపల ఆయన సగం వరకు నిర్మించిండు. నిర్మించినాక తర్వాత మళ్ళీ ఇంకొంత అది మళ్ళీ గట్టి పడాక మాకు పూర్తిగా మొత్తం మూసేసి లోపలంగా బయట మొత్తం ఫినిషింగ్ చేసిండు. చేసిన తర్వాత ఇలాంటిది ఒక చిన్న హౌస్ పైన మనం పోయడానికి బయటికి మన అవుట్పుట్ కోసం ఇంకొక పెద్ద హౌస్ నిర్మించండి. ఓకే సార్, ఇక్కడ ఈ హౌస్ ఉంది కదా, ఇది ఎంత ఉంటుంది సార్? ఇట్లా హైట్ ఎంత ఉంటుంది మనకి? ఇట్లా ఇట్లా మనకు వచ్చేసి ఇది మళ్ళీ 2x3 ఉంటుంది. ఇక్కడ 2 ఫీట్ల లోపలికి ఉంటుంది, ఇట్లా వచ్చేసి 3 ఫీట్ల వెళ్ళిపోతుంది.
ఓకే సార్, అయితే అవుట్పుట్ ఉంది కదా, ఆ హౌస్ ఎంత ఉంటుంది? అది వచ్చేసి 5 ఫీట్ల ఎల్పు ఉంటుంది, ఎల్పు వెడల్పు. ఇది మనకు మధ్యలో వచ్చేసి 3 ఫీట్ ఉంటుంది, 3x5 ఉంటుంది. ఓకే, 3x5 ఉంటుంది. మనకు డెప్త్ డెప్త్ వచ్చేసి ఒక 3.5 ఫీట్ ఉంటుంది. 3.5 ఫీట్. ఓకే సార్, అయితే ఇక్కడ గోళాకారం నిర్మించుకోరు కదా సార్, అది అంటే భూమికి మనకు ఎంత లోపల వరకు ఉంటుంది? అది మామూలుగా మనకు కిందికి వెళ్ళి తీసుకున్నప్పుడు భూమికి అంటే కనీసం ఒక 1.5 ఫీట్ లోపలికి ఉంటుంది. మనకు లెంత్ లోపలికి ఎంత ఉంటుంది సార్ డెప్త్? డెప్త్ వచ్చేసి అది ఇంచుమించు 6 ఫీట్ ఉంటుంది. ఒక 6 ఫీట్ల వరకు, 6 ఫీట్లు ఉంటుంది కింద చూసుకుంటే. మన సరౌండింగ్స్ చూసుకుంటే, సరౌండింగ్స్ తీసుకుంటే కూడా 6 ఫీట్లు ఉంటుంది. అంటే హైట్ మనకు అడ్డం చూసినా 6 ఫీట్లు వస్తుంది. 6 ఫీట్ల కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది వెడల్పు, 6.5 ఉంటుంది. సార్, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నారు కదా, అంటే అది ఎట్లా అప్లై చేసుకోవాలి సార్? అది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం ఆయన చారెంట్ అని చెప్తే ఆయనే వచ్చేస్తాడు. వచ్చి ఆయనే మన ఫామ్ మన దగ్గరకు వచ్చి ఫిల్అప్ చేసుకుంటాడు. ఆయన చెప్తాడు ఫస్ట్ ఖర్చు ఇంత వస్తుంది, దీంట్లో 50% మేము సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తే, 50% మీరు భరించాలి సార్ అంటే సరే మేము భరిస్తామని చెప్పినాం. ఆ విధంగా ఆయన వచ్చిండు. ఇంకా కట్టడానికి కనీసం ఒక 15 రోజులు టైం తీసుకుంది. కొద్దిగా మేస్త్రి అట్లీట్ ఒకవేళ మేస్త్రి కన్వీనెంట్ లేకపోతే ఇంకొక 2-3 డేస్ ఎక్కువ కావచ్చు. అంటే ఎంత అవుతుంది సార్ ఎస్టిమేటెడ్? ఎస్టిమేట్ వచ్చేసి మనకు 14,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దాని లోపల మనకు వాళ్ళు కొన్ని సిమెంట్ బ్యాగులు అవి గిట్లా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేసి, అది ఒక మేస్త్రి యొక్క కూలింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఆ విధంగా మనకు చేయడం వల్ల ఇంచుమించు మనకు 7,000 వరకు ఖర్చు వచ్చింది. మిగతా 7,000 వాళ్ళు భరించారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే. ఓకే, అంటే ఎంత అయినా 50% ఇస్తారా లేకపోతే? ఎంతైనా 50% ఇస్తారు. ఓకే, మామూలుగా మనం వచ్చేసి ఒక 10 మంది వరకు అవసరం ఉన్నట్టుగా తీసుకున్నాము. ఇంకా మీకు 10 కాకుండా 20, 30, 40, 50 ఎంత మందికి అయినా కానీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద. కాబట్టి మనం తీసుకోవచ్చు ఆ విధంగా మన యొక్క కెపాసిటీని బట్టి. సార్, ఇది వచ్చేసి మామూలుగా పేడని మనం మనకు డైలీ మనకు ఎంత అవసరం ఉందో దాన్ని బట్టి, కన్జ్యూమింగ్ ఎంత ఉందో మనకు దాన్ని బట్టి మనం పేడ వేసి ఈ దాంట్లో మామూలుగా పెరుగులా కలిపేస్తాం. ఈ పెరుగులా కలిపిన యొక్క పేడని ఏం చేస్తాం, దానిలోకి గోళాకారంలో ఉన్నటువంటి ట్యూమ్లోకి వదిలేస్తాం. ఈ వదిలేసిన తర్వాత మనకి ఏమవుతుంది, అక్కడ మన గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోయినాక మనకు దీనికెళ్ళి వచ్చేటువంటి వేస్ట్ అనేటువంటి స్లర్రీ ఆ యొక్క పెద్ద హౌజ్ గుండా బయటికి పోతుంది. బయటికి పోయిన తర్వాత మనకు అక్కడ వచ్చినటువంటి స్లర్రీని మనం తీసుకొచ్చి మామూలుగా దానిపైన మన దాని జీవామృతం తయారవుతుంది. ఆ జీవామృతం మీదికెళ్ళి చల్లినామంటే అది మనకు ఘన జీవామృతంలో పనిచేస్తుంది. అది దాన్ని తీసుకుని మన పొలంలో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పైప్ ఉంది కదా, ఈ పైప్లో నుంచి మనకు గ్యాస్ అది ప్రొడ్యూస్ అయినప్పుడు దీంతో పాటు కొద్దిగా వాటర్ కాంటెంట్ ఆవిరి వస్తుంది. అందుకోసం ఈ పైప్ను మనం ఏం చేసినామంటే పైకి పెట్టుకున్నాం. ఈ పైకి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమైనా వాటర్ కాంటెంట్ ఉన్నా ఇక్కడే ఉంటుంది, కానీ మన గ్యాస్ మాత్రం వెళ్ళిపోతుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, ఇది గోబర్ గ్యాస్ ఫెయిల్యూర్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ దాన్ని భూమిలో నుంచి నేరుగా ఈ విధంగా వేసుకొని పోతారు. పోవడం వల్ల దీనిలో నుంచి ఆవిరి లాంటి నీరు వచ్చి చేరుతుంది ఆ పైప్లో. ఆ చేరడం వల్ల ఏమవుతుంది, గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోదు, నీరు అనేది మధ్యలో అడ్డుగా ఉంటుంది. దాంతో ఏమంటుంటే మాది గాజు వచ్చి గోబర్ గ్యాస్ ఫెయిల్ అయిపోయింది. ఈ గోబర్ గ్యాస్ ఫెయిల్ కాకుండా మనం సక్రమంగా వాడుకోవాలంటే ఒకటే ఒక మార్గం, ఈ పైపును కొద్దిగా ఎత్తైన ప్రదేశం నుంచి తీసుకెళ్ళాలి. అక్కడికి మనకున్న రూమ్కు తీసుకెళ్తే ఆ నీరు అనేది పైకి ఎక్కేటువంటి స్వభావం ఉండదు కాబట్టి లోనికి పడిపోతుంది. ఆ ద్వారా గ్యాస్ అనేది మనకు డైలీ మనకు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మనకు స్లర్రీ ఉంది. ఈ స్లర్రీ అనేది క్రమంగా ఈ అక్కడి నుంచి వచ్చినట్టుగా ఇది మనకు అవుట్పుట్ బయటకు వెళ్ళిపోతుంటుంది. ఈ యొక్క బయటకు వెళ్ళిపోయినటువంటి ఈ దాని స్లర్రీని మనము దానిపైన మనం జీవామృతాన్ని మనం చల్లినట్లయితే ఆ చల్లి దాన్ని మనం పొడి పొడిగా చేసుకొని పొలంలో చల్లుకుంటే అది మన ఘనమల జీవామృతంగా పనిచేస్తుంది. సార్, ఇది ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ ఇట్లా వస్తుంటుంది? రెగ్యులర్ వస్తుంటుంది, దగ్గర వస్తుంటుంది స్లర్రీ. ఇది మనం ఎట్లా తట్ట ఒకటి ఒక తట్ట పేడ కలిపి వేస్తే ఒక తట్ట పేడ బయటకు వెళ్ళిపోతుంది. మనకు ఇన్పుట్ ఎంత ఉంటుందో అవుట్పుట్ అంత బయటికి వెళ్ళిపోతుంటుంది. ఓకే, మరి మనోహర్ సార్ గారు అయితే మనకు చాలా వివరంగా వివరించారు. అంటే మెయిన్గా అయితే మనకు దేశీ ఆవులను మనం పోషించినట్లయితే వాటి ద్వారా వచ్చేటువంటి మనకు గోమూత్రం కానివ్వండి, గోవు పేడ కానివ్వండి, ప్రతిదీ మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడానికి ఇదొక మంచిదని చెప్పొచ్చు. ఈ విధంగా మనం బయో ప్లాంట్ నిర్మించుకున్నట్లయితే దానికి కొంచెం మనకు గవర్నమెంట్ కూడా 50% వరకు నిర్మించినటువంటి దానికి మనకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందంట. మరి ఇలా నిర్మించుకున్నట్లయితే మనం బయట గ్యాస్ కొనేటువంటి అవసరం లేదు. దాదాపు డైలీ ఒక 10 మంది వరకు ఈ యొక్క ప్లాంట్ ద్వారా మనం కుక్ వంట చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళు ఇక్కడైతే కంటిన్యూస్గా డైలీ అయితే 2 జంటల వరకు వాళ్ళు కంప్లీట్గా ఈ యొక్క బయోగ్యాస్ ద్వారానే వండుకొని తినడం జరుగుతుంది. అంటే ఇలాంటివి మనం గనక చేస్తే మనకు కొంచెం బయట ఖర్చు తగ్గుతుంది,
తర్వాత దీని నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ని కూడా మళ్ళీ మనం వ్యవసాయానికి కూడా వాడుకోవచ్చు. ఇలా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఈ యొక్క బయోప్లాంట్ నిర్మించుకున్నట్లయితే ఉన్నాయని మరి మనోహర్ సార్ అయితే మనకు చెప్పడం జరిగింది. ఓకే, ఇది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.